శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం రోమాపత్రిక 16:21-27 సావధానంగా వినండి. పౌలు ఈ పత్రిక ముగిస్తూ తుది పలుకులు రాస్తూ అంటున్నాడు, నా జతపనివాడైన తిమోతి, నా బంధువులైన లూకియా, యాసోను, సోసిపత్రు అనేవారు మీకు వందనాలు చెప్తున్నారు. ఈ పత్రిక రాసిన తెత్తియు అనే నేను ప్రభువునందు మీకు వందనాలు చెప్తున్నాను. నాకు యావత్తు సంఘమునకు ఆతిథ్యమిచ్చే గాయి కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడైన ఎరస్తు, సహోదరుడైన క్వర్తు మీకు వందనాలు చెప్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులయ్యేటట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము మిమ్మలను స్థిరపరచడానికి శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడు అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇంతటితో పౌలు రచించిన రోమాపత్రిక ముగిసింది. ఈ పత్రిక రాస్తూ ఉండగా పౌలుతో కూడా ఉన్నవారు రోమా సంఘానికి వందనాలు చెప్పడం మొదలుపెట్టారు. తిమోతి, లూకియా, యాసోను, సోసిపత్రు, తెత్తియు, గాయి, ఎరస్తు, క్వర్తు అందరూ వందనాలు చెప్తున్నారు. ఒకరా ఇద్దరా, ఇలాగూ చాలామంది వందనాలు చెప్పడమే చెప్పటం. సంఘమును వందనాలతో ముంచి ఎత్తుతున్నారు. తెత్తియు అనేవాడు పౌలుకు లేఖకుడు, కార్యదర్శి. గలతీ పత్రిక మాత్రం పౌలు స్వహస్తాలతో రాశాడు. ఈ సమయంలో పౌలు గాయి గారింట్లోనే ఉన్నాడు. గాయి కూడా రోమా సంఘానికి వందనాలు చెప్తున్నాడు. మర్మము అంటే పాత నిబంధన గ్రంథంలో బయలుపరచనిది, కానీ కొత్త నిబంధనలో ఇప్పుడు క్రీస్తునందు అంతా బయలుపరచబడింది. ఇప్పుడు దేవుడు యూదేతరులందరినీ చేర్చుకొని అందరినీ క్రీస్తు శరీరమందు ఒకటిగా రూపొందిస్తున్నాడు. అందరూ విశ్వాసమునకు విధేయులు కావాలని దేవుని చిత్తం. యోహాను సువార్త 10:27 యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. విశ్వాస క్రియా ఫలితమే విధేయత. మనం ప్రభువుతో నడుస్తాము, ఆయన వాక్యపు వెలుగులోనే నడుస్తూ ఉంటాము. మనం అడుగుపెట్టే ప్రతి చోట ఆయన షకీనా మహిమ కానవస్తుంది. ఆయన చిత్తం నీలో నాలో నెరవేరాలి. ఆయన వెలుగు మనల్ను ఆవరించి ఉంది. ఆయన ప్రేమ మనల్ను నింపేస్తోంది. ఆయన శక్తి మనల్ను కాపాడుతుంది. ఆయన సన్నిధి మనల్ను పైనుండి కనిపెట్టి ఉంది. మనము ఎక్కడికి వెడితే అక్కడే మనతో మనలో ఆయన ఉన్నాడు. ఆయన సహవాసం ఎంతో మధురం. ఆయన పాదాల చెంత కూర్చున్నాము. ఆయన ఏది చెప్తే అది చేస్తాము. ఆయన ఎక్కడికి పంపితే అక్కడికే వెడతాము. భయపడము, నమ్ముతాము, అన్నిట్లో ఆయనకు విధేయులం. ఇది ఈ పత్రిక ఫలశ్రుతి. రోమాపత్రికలో 5 ప్రాముఖ్యమైన సత్యాలున్నాయి. వాటికి మనం విధేయులమై పనిచేయాలి. విశ్వాసం మనలో విధేయతాపూర్వకమైన క్రియ కొనసాగిస్తున్నది. లేఖన సాక్ష్యం మన విశ్వాసానికి, ప్రవర్తనకు ఆధారం. ఇతరుల మేలు కోసం మనం జీవించేటప్పుడు మన విశ్వాసం సార్థకమవుతుంది, సఫలమవుతుంది. సువార్తను ధైర్యంగా బోధించాలి. రక్షణ కలుగజేసే దేవుని శక్తి సువార్త. అబ్రహాములాగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడే మనం నమ్మగలగాలి. దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చగల సమర్థుడు. విశ్వాసము మనల్ను నీతిమంతులనుగా తీర్చిదిద్దింది. ఇక 2, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం మనల్ను విశ్వాసంలో ఉంచుతుంది, పెంచుతుంది.
రోమాపత్రిక 10:17 మనసు మారి నూతనమవటం వల్ల మనం రూపాంతరం పొందుతూ ఉంటాము. శరీరాన్ని సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి. పాత నిబంధన లేఖనాలు ఎందుకు రాయబడ్డాయి? మనకు ఆదరణ నిరీక్షణ కలగటానికి, మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడ్డాయి. ఇక మూడోది, మనం దివ్యజ్ఞానము కలిగి జీవించాలి. దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తుంది. దేవుని అదృశ్య లక్షణాలు, దేవుని నిత్యశక్తి, దేవత్వము సృష్టి పరిశీలన వల్ల మనం గ్రహించగలం. దేవుడు అక్షయుడు. ఆయన మహిమకు వ్యతిరేక చర్య విగ్రహారాధనతో సమానం. రోమాపత్రిక 2:24 మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యుల మధ్య దూషించబడుతోంది. జాగ్రత్తగా దేవుని మహిమార్థమై బ్రతకాలి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి మహిమపరచలేరు. ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. ప్రేమించడం విషయంలో మనం ప్రతి ఒక్కరికి ఎంతో అచ్చి ఉన్నాము. రోమాపత్రిక 13:8 ప్రేమరాహిత్యము దేవునికి తిరుగుబాటే. 4, పాపాన్ని ఎదిరించడం. ఈ విషయం మనం ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉండాలి. మనము కొత్త స్వభావం పొందాము. ఇక మీదట పాపానికి దాసులము కాము, నీతికి దాసులం, పరిశుద్ధులం. పాపము మన మీద ప్రభుత్వము చెయ్యజాలదు. మీరు పాపము విషయమై మృతులు, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు అని నమ్మాలి. రోమాపత్రిక 6:11 పాపం నిన్ను శోధించినప్పుడు ఎదిరించు. పాపం చెప్పినట్లు చేయడానికి నీవు దాని అధికారం కింద లేవు కదా. మీరు కొత్త ఉపదేశక్రమానికి అప్పగించబడ్డారు. దానికే హృదయపూర్వకంగా లోబడండి. మీరు దేవుని నీతికి దాసులు, దేవునికి దాసులు. పాపము నుండి విమోచింపబడిన వారు. మీ పరిశుద్ధత నిత్య జీవానికి నడిపిస్తుంది. పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. రోమాపత్రిక 6:23 పరిశుద్ధాత్మ నీ కొత్త స్వభావాన్ని బలపరుస్తాడు. పాత స్వభావాన్ని జయించడానికి పరిశుద్ధాత్మతో సహకరించాలి. ఇక 5 సత్యాన్ని గమనించండి. పరిశుద్ధాత్మ క్రైస్తవ ఎదుగుదలకు తోడ్పడతాడు. పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు జీవము మన శరీరములలో కార్యసాధకమవుతోంది. మనము ఆయనకు లోబడిన కొద్దీ యేసే తన జీవితాన్ని మనలో జీవిస్తాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చిన యేసే మనలో ఉన్నాడు. ఆయన నీలో నాలో ఉండి ధర్మశాస్త్రాన్ని మించి మన చేత చేయించగలడు. ఇదే సత్యాన్ని రోమాపత్రిక 8 విపులీకరిస్తుంది. ధర్మశాస్త్రం అంతటినీ మనలో నెరవేర్చినవాడు పరిశుద్ధాత్మ. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ నియమం మనలో పనిచేస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో నెరవేరింది. యేసు శరీరమందు మన పాపానికి శిక్ష విధించబడింది. మనం ఆత్మానుసారులం. యేసు యొక్క జీవము సమాధానము మనలో ఉన్నాయి. మనది ఆత్మస్వభావం, శరీర స్వభావం కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు. మనలో నివసించే ఆయన ఆత్మ పునరుత్థాన జీవాత్మ. రోమాపత్రిక 8:14-17 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఏలయనగా మరల భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. సోదరీ సోదరులారా, పరిశుద్ధాత్మ శక్తితో జీవించడం
మనం సాధన చెయ్యాలి. శరీరాశలను చంపేసేయాలి. దేవుడు మనల్ను తన కుటుంబంలోకి దత్తు చేసుకున్నాడు. మనం యేసుక్రీస్తుతో సహవారసులం. ప్రియ శ్రోతలు, రోమాపత్రికలో పౌలు సువార్తను గురించిన వాస్తవిక సత్యాలు ఎన్నో బోధించాడు. రోమాపత్రికలో చర్చించబడిన అంశాలన్నీ విమోచనాత్మకమైనవి. దేవుడు నీతిమంతుడు. దేవుని నీతి క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన బిడ్డలమైన మనకు సంక్రమించింది. రక్షణానుభూతి మన విశ్వాసాన్ని బట్టి దేవుని కృపచేతనే మనకు కలిగింది. రోమాపత్రిక 5:1-2 మరోసారి మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఆయన ద్వారా మనము విశ్వాసమూలమున ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. గమనించండి, దేవునితో సమాధానం మనకు కలగాలంటే యేసునందు విశ్వాసముంచాలి. యేసు మనకు అందులోకి ప్రవేశమివ్వాలి. దేవుని వద్దకు రావాలంటే యేసే ప్రవేశద్వారం. దేవునితో సమాధానం మనకు రావాలంటే దేవుడు మనకు తన కృపాబాహుళ్యము దయచేయాలి. యేసునందలి విశ్వాసం, యేసు ఆమోదం, దేవుని కృప, ఈ మూడింటిని బట్టి మనకు దేవునితో సమాధాన స్థితి కలిగింది. 5:8 గమనించండి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమకు అర్హులము కాము, కాని ఆయన మనల్ను ప్రేమించాడు. ప్రేమించదగని పాపులము మనల్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించినప్పుడు మనమాయనకు శత్రువులం, ఆయనను లక్ష్యపెట్టిన వారము కాము. ఆయన పాపిని ప్రేమించాడు. మనము ఇంకా పాపులమై ఉండగానే యేసు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. నీకు నాకు బదులుగా ఆయన చనిపోయాడు. రోమాపత్రిక 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుకున్నాను. ఇది మన నిరీక్షణ. ఈ ఆశాభావం ఎన్నటికీ వృధా కాదు. శ్రమలలో మన నిరీక్షణ బలపడుతుంది. శ్రమలు ఉధృతమైతే నిరీక్షణనే అంటిపెట్టుకుని ఉంటాము. శ్రమలలో ప్రభువు మనల్ను ఓదారుస్తాడు, పరామర్శిస్తాడు. శ్రమలు ఎల్లకాలము ఉండవు, తాత్కాలికం. ఇప్పటి కాలపు శ్రమలు త్వరలో గతిస్తాయి. దీనికి మనం అంత మహిమను పొందబోతాము. రోమాపత్రిక 8:35 అంటోంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? శ్రమైనా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా మనల్ను ఎడబాపుతాయా? మనం పరలోకానికి ఎంతో దగ్గరగా వచ్చేశాము. ఇక్కడి శ్రమలను గురించి కంగారు పడడం దేనికి? యేసును స్వయంగా త్వరలో చూడబోతున్నాము. ఈ శ్రమలు మనల్ను ఆపగలవా? యేసు సందర్శనం త్వరలోనే మనకు ప్రాప్తిస్తుంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆయన మనకు కిరీట ప్రదానం చేయబోతున్నాడు. ఒక క్షణం ఓపిక పడితే సరి. ఇక్కడ కరువు ఎంత తీవ్రమైతేనే పరలోక సమృద్ధిని ఒక్క త్రుటిలో అనుభవించబోతున్నాము. ఇక్కడ మంచి దుస్తులు లేవే అనే అసంతృప్తి దేనికి? ఒక్క త్రుటిలో పరలోక మహిమ వస్త్రాలు ధరించుకోబోతున్నాము గదా. కష్టాలు, కడగండ్లు ఎన్ని వస్తేనేమి? నిత్య శాంతిలో, సమాధానంలో సదాకాలం ఉండబోయే అవకాశం త్వరలో మనకు కలగబోతోంది. యుద్ధమనే మాటే వినపడని రాజ్యంలో ప్రవేశించబోతున్నాము. మనకి యుద్ధాల వల్ల ఎందుకీ భయం? రోమాపత్రిక 12:2 మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతనమవడము వల్ల రూపాంతరము పొందండి. దేవుడు మనిషి హృదయానికి రూపాంతర అనుభూతి కలిగిస్తాడు.
యేసు ప్రభువు మనిషి చిత్తాన్ని రూపాంతరీకరిస్తాడు. పరిశుద్ధాత్మ మనిషి మనస్సును రూపాంతరం పొందిస్తాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? రోమాపత్రిక 15:19 ఏమంటోంది? పరిశుద్ధాత్మ బలము చేతనే దేవుడు పౌలు ద్వారా గొప్ప కార్యాలు చేయించాడు. ఈ పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిలో ఉండి అద్భుత కార్యాలు జరిగించగలడు. 8:9-11 పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకు ఆత్మస్వభావం వస్తుంది. క్రీస్తు ఆత్మ లేనివారు ఆయన వారు కారు. మనలో నివసించే పరిశుద్ధాత్మే మనకు పునరుత్థాన జీవం. పరిశుద్ధాత్మ ద్వారా మనకు పరిశుద్ధ జీవితం అలవడుతుంది. పరిశుద్ధాత్మ మన అంతరంగమందు పరిశుద్ధ వాతావరణం ప్రకల్పన చేస్తాడు. ఆత్మానుసారమైన నవీన స్థితి పరిశుద్ధాత్మ వల్లనే మనకు సంక్రమిస్తుంది. రోమాపత్రిక 16:25 మర్మమును గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, అనాది నుండి మర్మముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఈ మర్మము యేసు ప్రభువే. మత్తయి సువార్త 28:19 ప్రకారం సమస్త జనులు యేసుకు శిష్యులవ్వాలని ఆదేశం ఉన్నది. రోమాపత్రిక 8:15-23 అంతర్భావాన్ని మా శ్రోతలు మరొకసారి ధ్యానించాలని కోరుతాము. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాము. ఆత్మ యొక్క ప్రథమ ఫలము దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. ఎఫెసి పత్రిక 5:5 కూడా ఇదే భావనను వ్యక్తం చేస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారులనుగా స్వీకరించాడు. శిశువును యూదులు కుమారుడు అనరు. శిశువుకు యుక్త వయస్సు వచ్చినప్పుడు కుమారుడుగా ప్రకటన చేయబడుతుంది. ఇడుగో నా ప్రియకుమారుడు అని బహిరంగంగా తండ్రి ప్రకటన చేసి పూర్తి బాధ్యతలు అతనికి అప్పగిస్తాడు. యేసు ప్రభువు శిశువుగా జన్మించాడు గాని యొర్దాను నదీ తీరాన బాప్తిస్మానంతరం దేవుడన్నాడు, ఇడుగో నా ప్రియకుమారుడు. అందుకే ప్రవక్త అన్నాడు, మనకు శిశువు పుట్టాడు గాని కుమారుడు ఇవ్వబడ్డాడు. యేసు బాప్తిస్మము తరువాత ఆకాశము తెరువబడింది. అప్పటి నుండే యేసు బహిరంగ సేవ ఆరంభమైంది. ఇదే దత్తత అంటే. మనము కూడా ఒకరోజున దేవుని కుమారులమని పిలువబడతాము. మనకు కూడా పరలోకం తెరువబడుతుంది. మనము దత్తపుత్రాత్మను ఇప్పుడే కలిగి ఉన్నాము. దత్తపుత్రులము అంటే మహిమలోని యేసు ఆత్మనే కలవారము గనుక తండ్రి నామము మనకుంది. ఆయన వారసత్వం మనకుంది. ఆయన అధికారము శక్తి మనకున్నాయి. ఈ విధంగా క్రీస్తునందు మనము దత్తపుత్రాత్మను కలిగి తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తుతో కలిసి అబ్బా తండ్రి అని సంబోధించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, రోమాపత్రిక ముగించాము. ఈ పత్రిక అధ్యయనంలో మనకెన్నో దీవెనలు ప్రాప్తించాయి. రోమాపత్రిక 4:13 విశ్వాసము వలన అయిన నీతి మాత్రమే అబ్రహామును లోకమునకు వారసుణ్ణి చేసింది, ధర్మశాస్త్రం కాదు. రోమాపత్రిక 6:1 పాపం పెరిగిపోతోందా? అయితే దాన్ని మించి కృప విస్తరిస్తోంది. రోమాపత్రిక 8:28 విశ్వాసులకు అంతా వారి మంచికే. రోమా 11:11 అంటోంది, యూదులు తాత్కాలికంగా అవతల పెట్టివేయబడిన వారికి గొప్ప భవిష్యత్తు ఉంది. అయితే వారి తొట్రుపాటు వలన అన్యులకు రక్షణ కలిగింది. రోమాపత్రిక 13:1 లోకరాజ్యాలు రాజ్యాధికారాలు దేవుని వల్లనే నియమించబడి ఉన్నాయి గనుక ప్రభుత్వానికి క్రైస్తవులు లోబడి ఉండాలి. రోమా 14:2 బలహీన సహోదరునికి బలవంతులైన విశ్వాసులు చేయూతనివ్వాలి. ప్రేమతో వారి కోసం కొన్ని అలవాట్లు మానుకోవాలి లేదా మార్చుకోవాలి.
రోమాపత్రిక 10:26 క్రైస్తవ సంఘాలు ఒకరికొకరు ఆర్థికంగా తోడ్పడాలి, సాయపడాలి. ఇది రోమాపత్రిక సారాంశం. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? అయితే ఇదిగో ఈ పత్రిక నీ విశ్వాసానికి వాచక పుస్తకం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.